గత నెల రోజుల క్రితం రేకుర్తిలో పేద ముస్లింల ఇళ్లు కూల్చివేసిన సంఘటనలో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు పేద ముస్లింల కుటుంబాలతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరికి సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీఎస్పీ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కూల్చివేసింది మంత్రి గంగుల అనుచరులని ఆరోపించారు. ఇళ్లు కూల్చివేసిన వారిని అధికారులు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధ बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी बारी वारी अक्रम बीआरएस पार्टी की संबंधी नायक पूलचे जरिए ఆ కూల్చివేసినప్పటి నుంచి గత నెల రోజుల నుంచి కూడా వారు ఎన్ని రకాలుగా అధికారులను కలిసి ఇదే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా అక్కడికి వారికి వెళ్ళి వారిని కలిసి వారిని పరామర్శించినప్పటికీ నేటి వరకు కూడా ఆ కూల్చివేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటివరకు వారి మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. వారికి సంబంధించినటువంటి సయాన ఫోటోలు ఉన్నాయి. అదే విధంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పటికీ కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గంగుల కమలాకర్ గారి అనుచరులు అదే విధంగా గంగుల కమలాకర్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా బార్ దోస్తి అందరు కుస్తీ అన్నట్టు వారి విధానం ఉంది. ఏదైతే మీరు ఒకరేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏనుగుతోడు యాత్ర చేస్తూ ఉంటే బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ ఏక్తా యాత్రలని ఏనుగు యాత్రలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను ఒక కులం మతానికి సంబంధించే దిశగా మతంతో ముడిపెట్టి ఇక్కడ వ్యవస్థ చేస్తూ ఉన్నారు. తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీతో ఉదయం నిన్నటి రోజు గత రెండు రోజుల నుంచి కూడా కరీంనగర్కు సంబంధించినటువంటి ఏసీపీ గారిని వెళ్ళి పర్మిషన్స్ కోసం వెళ్తే రెండు రోజులు కూడా చాలా నిర్లక్ష్యంగా మనం కలవలేదు. నిన్నటి రోజు కూడా పొద్దునిస్తే సాయంత్రం రమ్మని సాయంత్రం వెళ్ళినాక కూడా దాదాపు ఒక గంటన్నర వెయిట్ చేసినప్పటికీ కూడా ఈ విలే నిరాహార దీక్ష చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు. మేము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి వారి బాధను చెప్పుకోవడానికి మేము దీక్ష చేస్తూ ఉంటే